ఈరోజు రాష్ట్రంలో కానీ జరుగుతున్న శాసనసభలో 15 కోట్ల 21 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీనికి దాదాపుగా 531 కోట్ల రూపాయల ఖర్చు అయింది అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. రవాణా ఏర్పాట్లు అమలు చేసింది మీరైతే, మీకు అవసరమైన నిధులు బట్టి విక్రమార్క గారు ఈ సంస్థ లాభాలలో నడవాలి, కార్మికుల జీత భత్యాలు మొదటి తారీఖున వాళ్ళ ఖాతాలో పడాలి అన్న ఆలోచనతోటి ఇతరత్ర ఖర్చులను తగ్గించుకొని దుబారా లేకుండా నిజమైన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒక కుటుంబ పెద్దలాగా తమకు వచ్చే ఆదాయాన్ని పొదుపుగా అవసరాలకు వినియోగించుకునే విధంగా బాధ్యతాయుతంగా ఆర్థిక మంత్రిగా వారు కార్మికుల ఖాతాలో ఆ నగదు వేయడం జరుగుతుంది. ఇవాళ మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ని ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిండు. వాస్తవాల ప్రాతిపదికన నిజమైన అంకెలతో ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. గత ప్రభుత్వం గత సంవత్సరం 290,000 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అధికారులతో మాట్లాడితే ఈసారి 350,000 కోట్లతోని అంచనాలు తీసుకొచ్చి ఆర్థిక మంత్రి గారికి చూపించారు. వారు అడిగినారు, ఇది వాస్తవ రూపం దాలుస్తుందా, ఇది నిజమేనా అని. లేదు సార్, ఇది వాస్తవ రూపం దాల్చదు, ఇది అబద్ధమని అధికారులు వారికి చెప్పిండ్రు. మరి అబద్ధాలను నాతో ఎందుకు చెప్పిస్తున్నారు అని అడిగితే, గత 10 సంవత్సరాల నుంచి ఇదే అలవాటు అయింది సార్, ఆ అలవాటుతో మళ్ళీ మీతో కూడా అబద్ధాలు చెప్పిద్దామని వస్తే వాళ్ళు వచ్చిండ్రు. అప్పుడు బట్టి విక్రమార్క గారు చెప్పారు, నిజమైన అంకెలు తీసుకురండి, నిజమైన సంఖ్యనే నేను శాసనసభలో పెడతా అని వారు చెప్తే లెక్కంతా నికరంగా తేలింది 275,891 కోట్ల రూపాయలు లెక్క తేలింది. నేను అడిగిన బట్టి గారిని, పోయిన సంవత్సరం 290,000 కోట్లు ఉంటే ఈసారి ఇంకా 56,000 కోట్లు పెరగాలి కదా, మరి మీరు 15,000 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రవేశపెడితే ప్రతిపక్షంలో అసలే అబద్ధాలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, ఉన్నది లేనిది ఉత్తదే బట్టగాల్చి మీకు మీద వేసేటోళ్ళు ఉన్నారు, ఎట్లా ఎదుర్కొంటామంటే నిజం నా దగ్గర ఉంది, నిజం నిప్పు లాంటిది, ఎవరు అబద్ధాలు చెప్పినా అది చూస్తూ ఊరుకోదు, వాళ్ళు ఏం మాట్లాడినా నేను నిలబడి సమాధానం చెప్తా, నేను చూసుకుంటా, నిజాలే చెప్తానని చెప్పి వాస్తవాల ప్రాతిపదికన ఈరోజు రాష్ట్ర శాసనసభలో 275,891 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిండు. ఆదాయం తగ్గినా మీకు ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఆపలేదు. ఇవాళ మీ ఉద్యోగాలకు సంబంధించి 2015లో మీ బకాయిలను పెండింగ్ పెడితే పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారిని నన్ను అడిగిండు. అడిగితే నేను ఆర్థిక మంత్రి గారికి సూచన చేసిన ఏం సంగతి అని, లేదు 100కి 100% వాళ్ళకి ఇవ్వాల్సిందే, 280 కోట్ల రూపాయలు ఇవ్వాలా, మీకోసం బట్టి విక్రమార్క గారు విడుదల చేస్తున్నారు, పెద్ద ఎత్తున వారిని చప్పట్లతోని గౌరవించండి, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకున్నాడు అంటే లేనిపోని పని అవుతుంది. పెత్తనం నా దగ్గర ఉన్నా తాళం చేయి బట్టని దగ్గరుంది నగదుకు, నేనైనా బట్టి గారికి చెప్పాల్సిందే. కాబట్టి మిత్రులారా, ఈరోజు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, ఎందుకు ఇన్ని వివరాలు చెప్పినా అంటే, మనం రోజు చికెన్ మటన్ తిని ఆరోగ్యం దెబ్బతింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పథ్యం పాటించమని చెప్తాడు. అప్పుడు ఏమవుతుంది, మాడిసిన కారంతో తినాల్సి వస్తుంది కొంతకాలం. మాడిసిన కారంతో తింటే మనకు నష్టం లేదు, ఆరోగ్యం కుదుట పడుతుంది. గత 10 సంవత్సరాలు అబద్ధాల పేరు మీద 1,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్టు కాగితాల మీద చూపించి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజల్ని నమ్మించి నట్టేట గత ప్రభుత్వం ముంచుతే నిజం నిష్ఠూర్కమైన పర్వాలేదు, నిజం ఈరోజు నేను చెప్తే మిగతా 364 రోజులు ప్రశాంతంగా పరిపాలన చేయగలుగుతాం, ఒక్కరోజు సంతోష పెట్టడానికి అబద్ధం చెప్తే 364 రోజులు అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సి వస్తుందని మా బట్టి గారు మాట్లాడినరు. మా బట్టి గారు మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉందని నాకు అనిపించింది. అందుకే రాష్ట్ర ప్రజలు ఈ వాస్తవిక బడ్జెట్ను అర్థం చేసుకొని నిజంగా
ఎవరికి నిధులు కేటాయిస్తే వాళ్ళకు 100% నిధులు చేరే విధంగా మా పరిపాలన ఉంటుంది, మా నిర్ణయాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మాట చెప్తే మాట నిలబెట్టుకుంటుంది. అందుకే మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తే ఈరోజు ప్రతిరోజు 13 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వం మీద భారం పడుతుంది. ప్రతి నెల తిరిగితే దాదాపుగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ సంస్థకు చెల్లిస్తున్నది. అంటే ఈరోజు ఆర్టీసీ సంస్థ నష్టాలలో ఉండి ఆక్యుపెన్సీ తగ్గిపోయి కార్మికుల జీత బత్యాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అని చాలామంది మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ పథకం ఆడబిడ్డలకు మీ బస్సులో ఉచిత రవాణా సౌకర్యం మీ సంస్థ బలోపేతం కావడానికి, మీ సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడ్డది. దానికి మా ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడాలన్న ఆలోచన చేసింది. ఈ 100 బస్సులే కాదు, ఈరోజు సమ్మక్క సారలమ్మ జాతరకు మా సీతక్క అందరిని ఆహ్వానించింది. రాష్ట్రం నలుమూలలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అక్కడ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తే ఇబ్బంది జరగొద్దని ఇలా 100 బస్సులు కొత్తవి అదనంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం పోవడానికి కూడా 10 బస్సులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సజ్జనార్ గారు ఇంకా 1300 పైచిలకు బస్సులు కొత్తవి కొనాలి, వాటికి కూడా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉండాలి అన్నారు. తప్పకుండా పెద్దలు బట్టి విక్రమార్క గారు ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆర్టీసీ సంస్థలో 100లాది కొత్త బస్సులను కొనుగోలు చేయడానికి వారు మీకు అండగా నిలబడతారు. ఇంకెక్కడైనా దుబారా ఖర్చులు తగ్గిస్తాడు, నా తెలుసు వారు రోసయ్య గారి నుంచి నేర్చుకున్నారు రూపాయి రూపాయి కూడబెట్టేది, గల్లపెట్టెలో దాచిపెట్టి నిజంగా అవసరమైనప్పుడు మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు గల్లబుడ్డి ఉంటుంది, కొంచెం కొంచెం ఏమైనా ఉంటే అందులో వేస్తాం. నిజంగా మనకు అవసరం వచ్చినప్పుడు గల్లబుడ్డి వల కొట్టి అందులో ఉన్న నగదు తీసుకుంటాం. ఓసారి దేవునికి ముడుపులు చెల్లించడానికే వాడతాం, ఇంకొకసారి ఏదైనా వైద్యానికి అత్యవసరం అయితే వాడుకుంటాం. అట్లనే భట్టి గారు కూడా వారి గల్లపెట్టే జాగ్రత్తగా పొదుపుగా అన్నీ దాసి మనందరి అవసరాలకు అవసరమైన మేరకు వారి సహకారం అందిస్తారు. మళ్ళొకసారి ఆర్టీసీ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది, ఇవాళ రేవంత్ రెడ్డి అనే మీ నాయకుడు ముఖ్యమంత్రికి ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాడంటే మీ ఆశీర్వాదం మీ అభిమానం ఉంది, ఇది భవిష్యత్తులో కూడా ఉండాలి. ఎందుకంటే మీరు వేరు మేము వేరు కాదు, మనందరం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే వాళ్ళము. మీరందరూ చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా మా దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరిస్తాం. మా మంత్రివర్గం అంతా కూడా అందుబాటులో ఉంటుంది. నేను కూడా 24 గంటల్లో 18 గంటలు ప్రతిరోజు పని చేస్తూనే ఉన్న వయసు ఉంది, ఓపిక ఉంది, మీ సమస్యల్ని పరిష్కరించే శక్తి ఉంది, చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించి ఈ దేశంలోనే తెలంగాణ మోడల్ ఉండాలి, తెలంగాణ మోడల్ లాంటి పరిపాలన ఇవ్వాలని ఇతర రాష్ట్రాల వాళ్ళు మాట్లాడుకునే విధంగా రాష్ట్రంలో పరిపాలన అందిస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం.